ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మాస కృష్ణపక్ష పంచమీ సోమవారము నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది అందులో నక్షత్రం అధిపతి కేతువు తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషడు అన్నాన్ని వండి ఆ ఆ యొక్క ఎరుపు వస్త్రంలో కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అంటే నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతుంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం శత్రుశేషం అలాగ అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యము అవమానము ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వీరు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం విరిగి సమకూర్చుకునే పనిలో ఉండడం జరుగుతుంటుంది అలాగనే స్థిరాస్తులు చరాస్తులు ఇంకొంచెం ఉన్నత స్థాయికి ఎదగడానికి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గుర్తించి పెట్టుకోగలగాలి రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం న్యాయంగా ఉండడం అది సమాజానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు చేయడం వలన మీ యొక్క ఖ్యాతి మంచి ఉన్నత స్థాయి కలిగి మీకు అద్భుతమైన సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడుతూ గౌరవాలు మీ సొంతం కాబోతున్నాయి కనుక మీరు ఎంతో అదృష్టవంతులుగా భావించాలి ఒకవైపు ఏలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలంగా గుర్తించగలగాలి అలాగనే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండబడినటువంటి వారికి ప్రథమార్థం నాలుగు మాసాలు యోగించినను అంటే ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన మనోవేదన అప్పులపాలు అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు పంచి ఉండడము వాహన ప్రమాదాలు యంత్ర ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక ఎంతో సున్నితంగా ఎంతో జాగ్రత్తగా ఉండగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగే శ్రవణానక్షత్రం పుట్టినటువంటి వారందరికీ ఈ సంవత్సరం గతంలోనే వారికి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వలన మితమైన తిండి మంచి నిద్ర తగు వ్యాయామం వలన మౌనంగా ఉండడం వలన వీరికి మంచి కాలము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ధనిష్టా నక్షత్ర జాతకులు కూడా ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి ఒకవైపు వీళ్ళకు ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉండినను ధనావాకు కుటుంబంలో స్థానంలో శనచిర స్వక్షత్రకారకుడు తృతీయంలో రాహు అర్ధాశ్రమ గురువు ఏప్రిల్ ఇరవై ఆరు నుండి సంతాన స్థానంలో గురువు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు ఓపికగా పట్టుదలగా క్షుణ్ణంగా చదవడం క్షుణ్ణంగా నేర్చుకోవడం క్షుణ్ణంగా దానిని మా చెప్పగలగలగడం రాయగలగడం వినగలిగినట్లయితే మీ జీవితము అందంగా బాపు బొమ్మలాగా చెక్కబడడానికి మీరు మీరే కేంద్ర బిందువు అవుతారు గజిబిజైన జీవితానికి అంటే ప్రతి విషయంలో తొందరపాటు తరణం ఎటు వ్యక్తి అయినా చెప్తే వినకపోవడము అంతా నాకు తెలుసు నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి అహంకార పదజాలాన్ని ఎప్పుడైతే మీరు వాడతారో నిద్ర రాత్రులు గడపడం శత్రువులను పెంచుకోవడం బంగారు పల్లెంలో భోజనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కుండలు కూడా అన్నం తిన తినలేని పరిస్థితి కూడా గడ్డుకాలం ఉంటుంది కనుక భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్యను చేయి ఒక వాక్కును బంధువులతో మిత్రులతో స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని పుచ్చుకోండి మంచి కాలం ఈ ముందర ఉంది దాన్ని ఎంతో జాగ్రత్తగా పత్రపరచుకోండి నీటితో కూడుకున్న వ్యాపార పనులు చేసే నీటి వ్యాపారాలు అనగా వాటర్ బిజినెస్లు పాలు పెరుగు ఆహార ఉత్పత్తులు స్వీట్ హౌస్లు హోటలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు మెడికల్ స్టోర్ వారు ఔషధ క్రయ విక్రయాలు డాక్టర్లకు చాలా మీద సామి అని చెప్పి గమనించగలాలి ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఏ రోజు లెసెన్స్ ఏ రోజు ఆ హోంవర్క్ను మీరు చేసుకోగలిగితే మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యి మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క స్కూల్లోనే మీరు ఉన్నతమైన స్థాయికి అధిగమిస్తారు అని చెప్పి గమనించాలి ఇంకను ఈ సంవత్సరం అంతను కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టు ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని పన్నెండు సార్లు ఓం భైరవ యనమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆగ్నే చక్రాలు వికసించడం జరుగుతుంది అలాగనే గృహంలో వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తామని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ యొక్క పాత్రతో పాటి మీకు స్వామి యొక్క హోమము క స్వామికి సౌభాగ్య ఉట్టి స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం కాళభైరస్వామికి సేవ చేద్దాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి వంద సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ రేఖలను అనుసరిస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ వ్యక్తిగతంగా సంపూర్ణం ఆధ్యాత్మిక సలహాలు చూసలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము అబ్బాయి యొక్క పాదము అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము సంతానము యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు తరచు గొడవలు పడడం విడాకుల దాకా వెళ్ళడం విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి ఎలాంటి విధి విధాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరస్వామి వేడుకుందాం ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం పురుష సతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్ సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రెచ్ చేయండి ఆల్ బటన్ కూడా తెలియచేయండి